హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను లాస్య సో నవంబర్ ముప్పైవ తేదీ తెలంగాణ ఎలక్షన్స్ ఎంత ఉత్కంఠభరితంగా సాగాయో అందరికీ తెలిసిన విషయమే డిసెంబర్ మూడవ తేదీ రిజల్ట్స్ వస్తున్నాయి అలాగే ఈ పాటికే ఎగ్జిట్ పోల్స్ అన్నీ మీకు తెలిసిన సంగతే కాంగ్రెస్ అరవై ఏడు స్థానాలతో గెలిచి అధికారం చేజిక్కించుకుంటుంది అని సో నిజంగానే అలా జరుగుతుందా అండ్ ఈ మధ్యలో బీజేపీ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో ఇప్పుడు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను మొత్తం బీజేపీ ఇరవై రెండు స్థానాల్లో గెలుపొందుతుందని గట్టి నమ్మకంతో ఉంది మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నూట పదకొండు నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేస్తే ఎనిమిది స్థానాలు మాత్రమే మన పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ తరఫు నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది సో ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే ఈ నిజంగానే ఇరవై రెండు స్థానాల్లో బీజేపీ గెలిచి అలాగే కాంగ్రెస్కి నలభై నుంచి నలభై ఐదు వరకు వచ్చి బీఆర్ఎస్కి కూడా నలభై నుంచి నలభై ఐదు వరకు వచ్చి హంగు అనేది ఏర్పడితే మాత్రం బీజేపీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో ఇప్పుడు నేను మీకు వివరిస్తున్నాను సో నిజంగానే హంగు అనేది ఏర్పడితే మొత్తం మీద బీజేపీ కింగ్ ఆఫ్ మేకర్ ఎలా అవ్వాలి అనుకునేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను సో ఫస్ట్ ఆదిలాబాద్లో నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుంది కరీంనగర్ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుంది మెదక్ రెండు హైదరాబాద్ మూడు నిజామాబాద్ మూడు వరంగల్ రెండు స్థానాల్లో పోటీ చేస్తుంది రంగారెడ్డి జిల్లాలో రెండు చిట్ట చివరిగా నల్గొండలో ఒకటి సో ఇలా మొత్తం మీద బీజేపీ ఈ ఇరవై రెండు స్థానాల్లో గట్టిగా గెలుస్తాము అని అయితే నమ్మకంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నిజంగానే ఇరవై రెండు స్థానాలు గెలిస్తే కింగ్ ఆఫ్ మేకర్ అవుతుందా ఎలా అవుతుంది హంగు అనేది ఏర్పడితే ఇదివరకు మీకు చెప్పినట్లు హంగు అనేది ఏర్పడితే మొత్తం బీఆర్ఎస్తో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయాలని బీజేపీ ప్లాన్ వేసింది బీఆర్ఎస్తో కలిసి బీజేపీ ప్లాన్ చేసిన తర్వాత నిజంగానే సీఎం పదవి కేసీఆర్ గారికి ఇచ్చి మిగతా మంత్రి పదవులు ఏ ఉన్నాయో బీజేపీ ఆశిస్తుంది సో ఎందుకంటే ప్రచారం అనేది తెలంగాణ ఎలక్షన్స్లో ప్రచారం బీజేపీ గట్టిగా చేసింది ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సో అమిత్ షా గారు కావచ్చు నరేంద్ర మోడీ గారు కావచ్చు యోగి ఆదిత్యనాథ్ గారు కావచ్చు నడ్డా గారు కావచ్చు ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి తెలంగాణలో ప్రచారం చేయడం మీరు చూసే ఉంటారు సో ఆల్మోస్ట్ తెలంగాణ ఎలక్షన్స్ మునువెన్నడూ లేని విధంగా అంటే ఒకప్పుడు బీఆర్ఎస్కి పోటీ ఎవరు లేరు అనే విధంగా ఉన్న తెలంగాణ ఎలక్షన్స్ ఒక్కసారి బీఆర్ఎస్ అంటే కేసీఆర్కి కి అధినాయకుడుగా ఎవరున్నారు ధీటుగా ఎవరున్నారు అంటే రేవంత్ రెడ్డి గారి పేరు వినిపించింది సో ఒకందుకు మనం చూసుకున్నట్లయితే బండి సంజయ్ గారిని ఆ పదవి నుంచి తీసిన తర్వాత కొంచెం నెగిటివ్ పాయింట్ అయితే అయ్యి ఆ నెగిటివ్ పాయింట్సే కాంగ్రెస్కి బలాన్ని చేకూర్చింది సో కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు సో ఈ అవకాశాలని తిప్పికొట్టడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్గా ఈ యొక్క ప్లాన్ ఎంచుకుంది బీజేపీ నిజంగానే మరి హంగు అనేది వస్తుందా నాకు తెలిసి మ్యాక్సిమం రాకపోవచ్చు నిజంగా చెప్పాలంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారము అరవై ఏడు స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది అండ్ అలాగే బీఆర్ఎస్ రెండవ స్థానం అండ్ మూడవ స్థానంలో బీజేపీ అండ్ అలాగే జనసేన పార్టీ ఉండొచ్చు అని అందరూ భావిస్తున్నారు చూద్దాం మరి ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగానే మనకు పోలింగ్ అనేది జరిగి రిజల్ట్స్ అనేవి వస్తాయో లేదో వేచి చూడాలి డిసెంబర్ మూడు వరకు అంటే రేపటి వరకు సో మీరేమనుకుంటున్నారు ఎవరు గెలుస్తున్నారు ఏంటి అని కింద కామెంట్స్ రూపంలో తెలిపండి దిస్ ఈజ్ ద అనాలిసిస్ థ్యాంక్ యూ